మీరు సంపాదించిన బనీ హ్యాపీ మనీగా మార్చుకోవాలనుకుంటే జాయిన్ హలో నా పేరు దీక్షిత్ క్లాస్ అవుతున్నాను మేము హన్మకొండలో ఉంటాం నేనైతే ఈ సమ్మర్లో వంశీ సార్ మెమోరి అకాడమీ క్లాసెస్ లో జాయిన్ అయినాం వంశీ సార్ అయితే చాలా అర్థమయ్యే విధంగా మా క్లాస్లు అయితే చెప్తాడు సార్ అయితే మాకు ఫ్రెండ్లీగా ఫన్నీగా అయితే చెప్తాడు సార్ మాకు అర్థం కానీ మళ్ళీ అడిగినా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు సార్ అయితే చెప్పే మెథడ్స్ మాకు ఈజీగా అర్థమవుతున్నాయి మనం ఆర్టికల్స్ ఇయర్స్ గుర్తుపెట్టుకోవడానికి అయితే చాలా కష్టపడుతూ ఉంటాం కదా కానీ సార్ అయితే మాకు ఈజీగా నేర్పించారు సార్ చెప్పిన మెథడ్ స్టోరీ లైక్ మెథడ్స్ చెప్తారు సార్ ఆ విజువలైజ్ చేసుకుంటే మనకి చాలా సులభంగా ఉంటుంది నేనైతే ఇంతకుముందు స్టేట్స్ స్టేట్స్ చెప్పకపోయేటోడిని కానీ సార్ దగ్గరికి వెళ్ళాక సార్ అయితే మంచి ఎక్స్ప్లెయిన్ చేసడం వల్ల నేనైతే థర్టీ సెకండ్స్ స్టేట్స్ ప్రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా అయితే చెప్పగలుగుతున్నాను ఇంతకు ముందు నాకైతే ఇయర్స్ లాంగ్ లాంగ్ క్వశ్చన్స్ గుర్తుపెట్టుకోవడానికి చా చాలా టైం పడేది ఇప్పుడైతే త్వరగా నేను గుర్తుపెట్టుకోగలను థ్యాంక్ యూ వంశీ సార్ వంశీ గారు నమస్కారం మేడం ఎర్లీ మార్నింగ్ లేపడం అనేది కొంచెం కష్టమైన ఒక టెక్నిక్ త్రూ మనం చెప్పాము బట్ లేచిన తర్వాత కూడా చాలా మంది పిల్లలు ఆ నిద్ర మత్తు పోదు లేదా కూర్చొని నిద్రపోతూ ఉంటుంటారు లేదా బుక్ ముందు వేయగానే మళ్ళీ నిద్ర వస్తూ ఉంటుంటారు దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి మనము సేమ్ దీని గురించి జస్ట్ ఫైవ్ సెకండ్ రూల్ అని వీడియో తీసుకున్నాం అంటే మనం నిద్రలో ఉన్నప్పుడు మనం అలారం పెట్టుకున్న చాలా మంది దాన్ని ఆఫ్ చేసి మళ్ళీ పడుకుంటారు అప్పుడు చెప్పాను రేషనల్ మైండ్ కి మైండ్ మైండ్కి ఆ రెండింటి మధ్య జరిగే ఆ యుద్ధాన్ని నువ్వు ఆపాలంటే ఆ ఫైవ్ సెకండ్స్ రోలు నీ బ్రెయిన్లో జరగాలి ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ అని నువ్వు వెంటనే అక్కడి నుంచి లేచి నిలబడాలి ఖచ్చితంగా నీ కాళ్ళు నీ అరికాలు అనేది భూమికి తగలాలి అప్పుడు అంటే ఆ టెక్నిక్ పాటిస్తేనే మీరు ఎర్లీ మార్నింగ్ నిద్రలు ఒకవేళ ఎవరైనా చూడకపోతే చూడండి నెక్స్ట్ ఆ వీడియో ఆల్రెడీ ఉంది అయితే చాలామందికి ఇక్కడ లేస్తారు లేచిన తర్వాత మళ్ళీ పడుకుంటారు ఇంకా కొంతమందికి ఒక హాఫ్ అన్ అవర్ పడు హాఫ్ అన్ అవర్ చదువుతారు హాఫ్ అన్ అవర్ చదివి మళ్ళీ పడుకుంటారు తిరిగి ఆ తీరా వాళ్ళు మళ్ళీ ఒక ఏడు ఏడున్నరకు లేస్తే ఒకసారి మళ్ళీ చూస్తే అది అసలే గుర్తుండదు ఇంకా విషయం వీళ్ళు మామూలుగా అక్కడ నిద్ర లేవకపోతే సిక్స్ సిక్స్ థర్టీకో లేస్తారు కానీ ఒక్క హాఫ్ అన్ అవర్ ముందు లేస్తే అంటే ఫోర్కో ఫోర్ థర్టీకో లేస్తే డైలీ సిక్స్ థర్టీకి లేస్తే ఈరోజు సెవె సెవెన్ థర్టీ ఎయిట్కి కూడా లేస్తారు అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అట్లాంటి కంప్లైంట్ కూడా చాలా వస్తాయి ఈవెన్ అది మన లైఫ్లో కూడా జరిగే ఉంటుంది ఖచ్చితంగా నా లైఫ్లో కూడా చాలాసార్లు జరిగింది అది అయితే ప్రతి ఒక్కరు మరి ఏం చేయాలి అంటే ఫస్ట్ మీరు ఆ ఫైవ్ సెకండ్స్ రూల్ అప్లై చేసిన తర్వాత వెంటనే లేచి నిలబడిన తర్వాత ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఫస్ట్ మీ బెడ్ అనేది ఆ బెడ్ ఉంటుంది కదా దానికి దూరంగా ఉండండి ఫస్ట్ ఆ బ్లాంకెట్ తీసి పక్కకు పెట్టేసేయండి అంటే ఈ మంచిగా ఫోన్ చేసి పక్కకు పెట్టేసేయండి ఎందుకంటే ఆ బెడ్ మీద కూర్చొని అసలే చదవకూడదు ఆ బెడ్ మీద అసలే నిలబడకూడదు అసలు ఆ ఆ చుట్టుపక్కల కూడా మీరు ఉండకూడదు ఎందుకంటే ప్రతిసారి మనకు అనిపిస్తుంది ఆ రేషన్ ఇంటెలెక్చువల్ మైండ్ పడుకోరా ఇప్పుడు ఏముంది తర్వాత చూసుకుందాంలే ఇలాంటి సజెషన్స్ ఇస్తుంటాయి మనకి అలాంటప్పుడు నువ్వు మాక్సిమం ఎవ్వరి మాట వినకుండా నీ మాట నువ్వే వినాలి ఆ ఫైవ్ సెకండ్స్లో వెళ్ళి కూల్ వాటర్ తోటి ఫేస్ వాష్ చేసుకోవాలి ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత వెంటనే మనకు మాక్సిమం ఎందుకు నిద్ర వస్తుందంటే మన రూమ్ అనేది చీకటిగా ఉంటుంది ఆ చీకటిగా ఉన్నప్పుడు మన బ్రెయిన్ కొన్ని హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది ఆ హార్మోన్కి మనకు నిద్ర వచ్చేస్తుంది కాబట్టి మీరు మ్యాక్సిమం లైటింగ్ అనేది పవర్ఫుల్గా ఉండేటట్టు చూసుకోండి నెక్స్ట్ ఏం చేయాలంటే ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత స్టడీ టేబుల్ కానీ స్టడీ చైర్ ముందు కానీ కూర్చోండి సో ఎర్లీ మార్నింగ్ ప్రతి ఒక్కరు లేచారు ఇప్పుడు లేసిన తర్వాత ఏం చేయాలి మన స్టడీస్ మీద ఎందుకు ఎంత ఎఫెక్టివ్గా ఎలా కంటిన్యూ చేయాలి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవడానికి నేను ఒక టెక్నిక్ చెప్తాను దట్ ఇస్ సేవర్స్ ఎస్ఏ విఈఆర్ఎస్ సేవర్స్ అంటే జస్ట్ ఈ సిక్స్ స్టెప్స్ అనేది మీరు ఫాలో కావాలి ఫస్ట్ మీరు లేచిన తర్వాత స్టడీ చైర్ కానీ స్టడీ టేబుల్ ముందు కానీ వచ్చిన తర్వాత ఒక ఫైవ్ టు ఫైవ్ మినిట్స్ వరకు ఫైవ్ మినిట్స్ ఎనఫ్ సైలెంట్గా కూర్చునే ప్రయత్నం చేయండి అంటే ఫ్రెష్ అప్ అయ్యారు కదా ఫ్రెష్ అప్ అయిన తర్వాత సైలెంట్గా కూర్చోండి నెక్స్ట్ వచ్చేసి ఆ ఫైవ్ మినిట్స్ తర్వాత మీరు ఏ అంటే అఫర్మేషన్స్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు కూడా అర్థమైంది ఈ సెల్ అఫర్మేషన్స్ అంటే సెల్ఫ్ టాక్ అన్నట్టు సెల్ఫ్ టాక్ అన్న అఫర్మేషన్స్ అన్న రెండో అంటే ఈ సెల్ఫ్ అఫర్మేషన్స్ ఎలా ఉండాలంటే మనం మన స్టడీస్ పరంగా కావచ్చు లేకుంటే మన లైఫ్ పరంగా కావచ్చు లేకుంటే ఇంకా వేరే వేరే మీకు ఏదైతే గోల్స్ ఉన్నాయో ఆ గోల్స్ పరంగా లేదంటే మీరు పెట్టుకున్న గోల్స్ అయినా సరే ఆ గోల్స్ని మేము అచీవ్ చేస్తున్నాము ఐ ఆమ్ స్ట్రాంగ్ ఐ ఆమ్ ఎనర్జిటిక్ ఐ ఆమ్ సక్సెస్ఫుల్ స్టూడెంట్ ఐ కెన్ డీల్ మ్యాథ్స్ మ్యాథమెటిక్ ఈజ్ వెరీ ఈజీ సబ్జెక్ట్ ఫర్ మీ ఇలాంటి అఫర్మేషన్స్ చాలా ఇవ్వాలి ఎలాంటి అఫర్మేషన్స్ ఇస్తే చాలా పవర్ఫుల్గా వర్క్ అనేది నేను మన వర్క్ షాప్లో ఈ ఈ బ్యాచ్ నుంచి అంటే జూలై సిక్స్టీన్త్ నుంచి ఏదైతే బ్యాచ్ రన్ అవ్వబోతుందో ఆ బ్యాచ్ నేను ఈ సెల్ఫ్ అఫ అంటే స్టూడెంట్కి కావాల్సిన సెల్ఫ్ అఫర్మేషన్స్ నేను అందిస్తుంటాను చాలామందికి మ్యాథ్స్ అంటే భయం ఫిజిక్స్ అంటే భయం ఒక దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే భయం టీచర్ ఏదైనా అడగాలంటే భయం ఈ భయం ఫస్ట్ ఎక్కడ పుట్టింది మనమే మన లోపలనే పుట్టింది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షా తాజ్మహల్ ఎవరు కట్టారంటే షాజహాన్ కట్టాడు షాజహాన్ డైరెక్ట్ భూమి మీద కట్టినా లేదు ఫస్ట్ తన బ్రెయిన్లో కట్టిండు తర్వాతనే దాన్ని ఆగ్రాలో కట్టిండు అంతే కదా తాజ్మహల్ని సో మీరు కూడా మీ భయం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఫస్ట్ మీ నుంచే వచ్చింది అంటే మీరే మీ యొక్క సెల్ఫ్ ఇమేజ్ అలా ఉంది కాబట్టి మీకు బయట రియాలిటీలు కూడా అలా చేస్తున్నారు సో ఈ సెల్ఫ్ ఇమేజ్ని మార్చుకున్నంత వరకు మీరు జనరల్గా బిహేవ్ చేసే ఆ బిహేవియర్ అనేది మారదనమాట కాబట్టి మీరు ఒక సబ్జెక్టు పట్ల భయం ఉన్న ఒక సబ్జెక్ట్ అంటే నీకు హార్డ్ ఉన్నా ఒక సిచువేషన్లో నీకు మాట్లాడంటే భయం ఉన్నా లేదనుకుంటే కొంతమందికి అనవసరమైన భయాలు ఎక్కువ ఉంటాయి కొంతమందికి చీకటి అంటే భయం కొంతమందికి వాటర్ అంటే భయం ఇలాంటి భయాలు అనవసరమైన భయాలు ఎక్కువ క్రియేట్ చేసుకుంటారు చాలామందికి ఎందుకు వాళ్ళు బయటికి భయపడుతూ వాళ్ళు ఎందుకు ఫెయిల్యూర్ అవుతారంటే వాళ్ళ లోపల అంతర్గతంగా ఉన్నటువంటి ఆ భయాలు ఏవైతే ఉంటాయో ఆ భయాలని వాళ్ళు బయటికి వాళ్ళ బిహేవియర్లో కూడా అలాంటి చేంజెస్ తీసుకొస్తుంది నేను ఇంతకు ముందు వీడియోలో కూడా ఒకటి చెప్పాను మేడం మన బిహేవియర్కి మన రిజల్ట్కి కారణం ఏంటంటే ఫస్ట్ మన సెల్ఫ్ టాక్ మన సెల్ఫ్ టాక్ బాగుంటే మన థాట్స్ ఫీలింగ్ ఎమోషన్స్ కూడా బాగుంటాయి మన థాట్స్ ఫీలింగ్ ఎమోషన్స్ బాగున్నాయంటే మన బిహేవియర్ కూడా బాగుంటుంది అంటే మనం చేసే యాక్షన్స్ మన యాక్షన్స్ బాగున్నాయంటే ఆటోమేటిక్గా మన రిజల్ట్ కూడా బాగుంటుంది సో చాలామందికి సెల్ఫ్ టాక్ దగ్గరనే ఆగిపోతున్నారు అంటే అనవసరమైన భయాలు అక్కడనే పెంచుకుంటున్నారు అంటే ఎవరికి వాళ్ళే పెంచుకుంటున్నారు కాబట్టి ఫస్ట్ అలాంటి భయాలకు కారణం మీరే ఆ భయాలను తీసేయాలంటే అఫర్మేషన్స్ అనేది చాలా పవర్ఫుల్గా హెల్ప్ అవుతుంది నేను లెవెన్ అఫర్మేషన్స్ ఇస్తాను ఆ లెవెన్ అఫర్మేషన్స్ ద్వారా మీరు ఆ క్లాస్ అయిపోయి ఆ టెన్ డేస్లోనే ఒక అద్భుతమైన చేంజెస్ చూస్తారనమాట సో ఫస్ట్ సైలెన్స్ అయిపోయింది తర్వాత అఫర్మేషన్స్ అయిపోయింది నెక్స్ట్ వీ అంటే విజువలైజ్ మీరు ఏదైనా ఒక గోల్స్ పెట్టుకుని ఉంటారు లేదనుకుంటే ఈ అఫర్మేషన్స్లోనే మీకు కొన్ని భయాలు ఉండొచ్చు లేకుంటే ఏదైనా మీరు అచీవ్ చేయాల్సింది కూడా మీ అఫర్మేషన్స్లో ఇచ్చి ఉండవచ్చు అలాంటివి ఏం చేయాలంటే వి అంటే విజువలైజ్ చేయాలి అంటే మీరు గోల్ సెట్ చేసుకున్న అఫర్మేషన్ అయినా సరే ఆ అఫర్మేషన్ మీరు అచీవ్ అయినట్లు నేను ఒక సక్సెస్ఫుల్ స్టూడెంట్ లేకుంటే నేను ఈసారి మా కాలేజ్ టాప్ వచ్చాను నేను మా స్కూల్లో టాపర్గా ఉన్నాను అది ఉంటే నువ్వు ఆ విజువలైజేషన్లో ఒక అద్భుతమైన పిక్చర్ని ఆ మెడిటేషన్ త్రూ రియాలిటీలోకి నువ్వు ఫస్ట్ దాన్ని విజువలైజ్ చేయాలి ఏదైనా సరే నేను చెప్పాను కదా ఒకటి ఫస్ట్ మన నుంచి స్టార్ట్ అవుతుంది తర్వాత రియాలిటీలో స్టార్ట్ అవుతుంది కాబట్టి విజువలైజేషన్లో నువ్వు ముందుగానే దాన్ని విజువలైజ్ చేసుకుంటే నీ సక్సెస్కి అనుగుణంగా నీ మా నీ మాటలు కానీ నీవు చదివే ఆ చదివే ఎన్విరాన్మెంట్ కానీ లేకుంటే టీచర్ సపోర్ట్ కానీ ఏదైనా దొరకవచ్చు కాబట్టి ముందుగానే దాన్ని నువ్వు సక్సెస్ఫుల్గా ఎలా విజువలైజ్ చేయాలనేది ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా చేయాలి సో దీన్ని కూడా నేను చాలామందికి సైలెంట్గా కూర్చొని వాళ్ళు ఒంటరిగా చేసుకోవడం చాలా కష్టం సో దీన్ని కూడా నేను గైడెడ్ రూపంలో అంటే ఆ టెన్ డేస్లో ప్రతిరోజు కూడా వాళ్ళకి గైడెడ్ చేస్తూ అంటే గైడ్ చేస్తూ ఆ యొక్క విజువలైజేషన్ ఎలా చేయాలనేది కూడా నేర్పిస్తాను అనమాట సో ఎస్ఏ అయిపోయింది నెక్స్ట్ ఈ అంటే ఎక్సర్సైజ్ అంటే చాలామందికి అంటే అఫర్మేషన్స్ ఇస్తారు విజువలైజ్ చేస్తారు జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ జస్ట్ ఎక్సర్సైజ్ చేయండి ఒకవేళ ఎక్సర్సైజ్ వీల్ అవ్వర్లేకపోతే కనీసం ప్రాణాయామం అన్న చేయాలి అంటే బ్రీతింగ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కానీ లేకుంటే బ్రాహ్మణి ప్రాణాయామం కానీ లేకుంటే త్రాటకం ప్రాణాయామం కానీ అలాంటి బ్రెయిన్ ఎక్సర్సైజెస్ కూడా నేను ఇస్తాను అనమాట క్లాస్ రూమ్లో అటెండేస్కి సంబంధించి అలాంటి ఎక్సర్సైజ్ అయినా చేయవచ్చు సో ఎస్ఏ విఈ అయిపోయింది ఫైనల్గా ఆర్ అంటే రిలాక్సేషన్ రిలాక్సేషన్ అనేది చాలా చాలా పవర్ఫుల్ ఎందుకంటే మనం అక్కడ రిలాక్సేషన్ టెక్నిక్లో ఆటోమేటిక్గా అంటే మనం మన బ్రెయిన్ని మన యొక్క మనస్సుని మన యొక్క బాడీని అన్నింటినీ కూడా మనం నెక్స్ట్ స్టెప్ ఏంటంటే స్టడీ ఆ స్టడీస్కి సిద్ధం చేసుకుంటున్నాం ఈ స్టడీస్కి మనం ఎంత రిలాక్స్డ్గా ఉంటే అంత బాగా చదువుతాం మనం హడావుడ్లో ఉంటే అది షాలో వర్క్ అవుతుంది అంటే దాని నుంచి మనకు ఎలాంటి రిజల్ట్ ఉండదు సో డీప్ వర్క్ ఉండాలంటే మనకు రిలాక్సేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సో రిలాక్సేషన్ తర్వాత లాస్ట్ స్టెప్ ఎస్ఏ విఈ అయిపోయింది ఫైనల్గా ఎస్ అంటే అప్పుడు స్టడీస్ అంటే ప్రతి ఒక్కరికి నిద్ర నిద్ర వస్తుంది అంటే ఇదంతా ప్రాసెస్ జరగడానికి మినిమం ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది సో మీరు ఫైవ్కి లేసే వాళ్ళైతే ఒక హాఫ్ అన్ అవర్ ముందు లేవండి ఫోర్ థర్టీకి అలారం సెట్ చేసుకోండి ఇది మాత్రం ఈ బ్రహ్మముహూర్తంలో లేచి చేసే పనులకు మాత్రం ఒక అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది మేడం ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ లైన్ దగ్గర ఎర్లీ మార్నింగ్ మనం వెహికల్లో ఎంత స్పీడ్గా అయితే వెళ్తామో సేమ్ అలాగే సేమ్ అలాగే మన స్టడీస్ పట్ల మన గోల్స్ పట్ల మనం అచీవ్ చేసే మన డ్రీమ్స్ పట్ల కూడా అంతే క్లారిటీ ఉంటుంది అంతే త్వరగా అచీవ్ కూడా చేస్తారు ఒకవేళ మీకు బహుశా లా ఆఫ్ అట్రాక్షన్ అనే కాన్సెప్ట్ ప్రతి స్టూడెంట్కి తెలిసినట్లయితే మీకు అర్థమవుతుంది ఆ బ్రహ్మముహూర్తానికి ఉన్నటువంటి ఆ వ్యాలబుల్ ఆ ఇన్ఫర్మేషన్కి ఎంత బాగుంటుందంటే ఖచ్చితంగా దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే మీరు రియాలిటీలో కూడా దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు ఎందుకంటే మిగతా విద్యార్థులకు మీకు చాలా తేడాలు ఉంటాయి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఈ వీడియో చూసిన వాళ్ళు మీరు సేవర్స్ అవ్వాలి అనుకుంటే ఒక్కసారి మా ఈ జూలై సిక్స్టీన్త్న స్టార్ట్ అవుతున్న క్లాస్కి పేరెంట్స్ కావచ్చు పిల్లలు కావచ్చు అటెండ్ అయితే ఆ ఎక్స్పీరియన్స్ని మీరు పొందే అవకాశం ఉంటుంటుంది మెమరీ టెక్నిక్స్తో పాటు స్పీడ్ రీడింగ్తో పాటు ఇలా ముహూర్తం కాన్సెప్ట్కి సంబంధించి పిల్లల్ని ఏ విధంగా ఎర్లీ మార్నింగ్ లేపాలి లేపిన తరువాత వాళ్ళు మళ్ళీ నిద్రలోకి జారకుండా ఉండడానికి ఎటువంటి టెక్నిక్స్ ని మనం ఫాలో అవ్వచ్చు అన్న వాటిపైన కూడా అవగాహన కల్పించే అవకాశం ఈ క్లాస్ లో మాత్రమే ఉంటుంది సో ఎవరైనా సరే ఎన్రోల్స్ చేసుకోవాలి అనుకుంటే కింద అవుతున్న కాంటాక్ట్ నెంబర్ చేస్తే వంశీ కృష్ణ గారి మీకు పూర్తి వివరాలు అందిస్తారు వంశీ గారు సో మచ్ మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి